కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన స్టాండప్ ఇండియా కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో ప్రజలకి అంటే ఔషధిక పారిశ్రామికవేత్తలకు చేరవేస్తూ వారికి అవసరమైన సహాయ సహకారాలు మార్గనిర్దేశం చేస్తున్నటువంటి తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి ప్రతినిధి మనతో పాటు డేవిడ్ గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, చిత్తూరు జిల్లాలో స్టాండప్ ఇండియా కార్యక్రమాన్ని మొట్టమొదట మీరు ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ స్టాండప్ ఇండియా తరఫున ఇప్పటి వరకు ఎన్ని పరిశ్రమలు తీసుకురాగలిగారు? ఎంతమంది ఔషధిక పరిశ్రమకి గైడెన్స్ ఇవ్వగలిగారు? స్టాండప్ ఇండియా అనే లోను ఎస్సీ ఎస్టీ మేల్కి ఒక ఓసీ ఉమెన్ కానీ బీసీ ఉమెన్ కానీ ఎస్సీ ఎస్టీ ఉమెన్ కానీ ఇవ్వాలి. అంటే ఒక బ్రాంచి బ్యాంకు బ్రాంచి ఒక ఎస్సీ ఎస్టీకి ఆర్ ఉమెన్ అయితే ఎనీ ఉమెన్కి కంపల్సరీ ఇది మ్యాండేటరీ సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఇంట్రొడ్యూస్ చేసింది. మనకు దగ్గర దగ్గర 612 బ్యాంకు బ్రాంచెస్ చిత్తూరు డిస్టిక్లో ఉన్నాయి. ఈ 612 బ్రాంచెస్లో 612 బ్రాంచెస్లో 1200 నియర్లీ 1200 మనకు లోన్స్ రావాలి. ఇప్పటి వరకు 700 అంటే ఆల్మోస్ట్ 800 క్లోజ్గా మనకు స్టాండప్ ఇండియా లోన్స్ వచ్చినాయి అన్నమాట. స్టాండప్ ఇండియా లోన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువు తయారు చేయడానికి ఇస్తారు. నెక్స్ట్ సర్వీస్ సెక్టర్ అంటే ట్రేడింగ్కి ఇస్తారు. సర్వీస్ సెక్టర్ అంటే హోటల్స్ కానీ వెహికల్స్ కానీ వాటన్నిటికి కూడా ఇస్తారన్నమాట. ఇప్పటి వరకు 750 వరకు లోన్లు శాంక్షన్ అని ఇంకా కూడా మనకు టైం ఉంది, చేసుకోవడానికి వీలు పడుతుంది. అది ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. అంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఎవరన్నా వ్యవసాయక పారిశ్రామికతున్నాడు, అతను ప్రారంభించాలనుకుంటాడు, దానికి సంబంధించిన అప్లికేషన్ చేయడం కానీ లేదంటే దాన్ని ఎలా అందిపుచ్చుకోవాలనుకోని వారికి తెలియని పరిస్థితి నెలకొంది. ఆ అనిశ్చితతో మనం పరిశ్రమలు పెట్టినా మనకు లోన్లు వస్తాయా రాదు, వాటిని అమ్ముకుంటామో లేదో అన్న సందిగ్ధత అభద్రతా భావం పెరిగిపోయింది నేపథ్యంలో ఎలా మోటివేట్ చేస్తున్నారు? ఇప్పుడు స్టాండప్ ఇండియా లోన్లు స్టాండప్ www.standupmitra.in అనే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 3 బ్యాంక్ బ్రాంచ్లను ఎన్నుకోవాలి దాంట్లో. సరే, ఇప్పుడు ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చాడు, ఒక గ్రీన్ఫీల్డ్ ఎంటర్ప్రీనియర్స్, ఈ లోన్ ఎవరికంటే ఎలాంటి అనుభవం లేని అతనికి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని అతనికి ఇచ్చేదే స్టాండప్ ఇండియా. ఎక్స్పీరియన్స్ అంటే అది వేరే లోన్ అయిపోతుంది. అందుకనే గ్రీన్ఫీల్డ్ ఎంటర్ప్రీనియర్ అంటారు. ఎంటర్ప్రీనియర్లు 2 రకాలు ఉన్నాయి, గ్రీన్ఫీల్డ్ ఎంటర్ప్రీనియర్, బ్రౌన్ఫీల్డ్ ఎంటర్ప్రీనియర్. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రీనియర్ వేరు, గ్రీన్ఫీల్డ్ అంటే ఎవరో ఒక పాస్ అవుట్ స్టూడెంట్ వస్తాడు లేకపోతే 18 సంవత్సరాలు చదివిన వ్యక్తి బయటకు వస్తాడు, బిజినెస్ చేయాలనుకున్న అతనికి ఇచ్చే లోన్ ఇది. కంపల్సరీగా ఫస్ట్ జనరేషన్ లోన్ ఇది. ఎలాంటి కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా 10 లక్షల నుంచి 1 crore వరకు బ్యాంకు సిజిటి క్రెడిట్ ట్రస్ట్ గ్యారంటీ ఇచ్చి కొలాటరల్ ఫ్రీ లోన్ ఇవ్వాలి. ఇది దాని యొక్క ముఖ్య ఉద్దేశము. ప్లస్ ఎవరైనా తెలిసిన తెలియని వాళ్ళకి వచ్చినప్పుడు తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మేము కొంతమంది ఆ యొక్క దానిపైన ట్రైనప్ ఇచ్చున్నాము. కలెక్టర్ గారు కూడా ఏం చేశారంటే 66 మండలాల్లో ఐటీఐ చదివే వ్యక్తుల్ని ఏం చేశారంటే దీనిపైన ట్రైనింగ్ ఇప్పించాం మేము. మేము ఇట్లా ఐడియా ఇవ్వడం వల్ల ఏమంటే అంటే ఎక్కడో కుప్పంలో ఉన్నాయి వచ్చి తిరుపతిలో చేసుకోవడం కష్టమవుతుంది. ప్లస్ ఏదన్నా చిన్న అప్లికేషన్ కోసమే 5,000 10,000 తీసుకొని మోసం చేస్తారేమో అనేసి గవర్నమెంట్ ఐటీఐలో వాళ్ళందరిని పిలిపించి వాళ్ళకి ట్రైన్ అప్ ఇచ్చేసి వాళ్ళ ద్వారా మేము కొన్ని చేస్తున్నాం. మండలాలకి మాకు ఒక లిస్ట్ ఉంది, కొంతమంది సహకరిస్తున్నారు, కొంతమంది సహకరించలేదు, బట్ అక్కడ చేస్తున్నారు. అంటే ప్రధానంగా ఇప్పటి వరకు టీసీసీఐ తరఫున ఎంతమందికి ఈ లోన్స్ వచ్చాయి? అంటే వాళ్ళకి మార్కెట్ వాళ్ళకి సంబంధించిన వస్తువులు తయారైతే వాటిని ఎలా మార్కెట్ చేసుకోవాలి? ఆ మార్కెటింగ్కి సంబంధించిన ప్రధాన సమస్య ఇప్పుడు మార్కెటింగే కాబట్టి ఆ మార్కెటింగ్కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గంగాధర్ నెల్లూరులో, ఇప్పుడు అక్కడ కూడా ఇక్కడే ఉన్నారు, గంగాధర్ నెల్లూరు మండలంలో 2 వ్యక్తులు డిగ్రీ చేసి బీఎడ్ చేసి ఉమెన్ రోజ్ మేరీ తంగమణి, వీళ్ళిద్దరూ డిగ్రీ చేసుకొని ఉన్నారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక 4-5 నెలలు వాళ్ళకి ట్రైనింగ్ అప్పించి ఎట్లా చేసి బ్యాంకర్స్తో మాట్లాడి 1 crore లోన్ ఇప్పించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత చేతుల పైన ఇప్పించాము. తర్వాత ఆయన షీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే గ్రీన్ షీట్స్ బ్లూ షీట్స్ అవన్నీ ఉంటుంది కదా, ఆ బ్లూ షీట్ మ్యానుఫ్యాక్చరింగు ఇచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేశారు. ఇనాగరేషన్కి మన కలెక్టర్ గారిని తీసుకొని వెళ్ళాం మేము. తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ తయారు చేసిన గ్రీన్ షీటు ఇప్పుడు డంపింగ్ యార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు ప్రతి పంచాయతీలో డంపింగ్ యార్డ్స్ వచ్చినాయి. ఆ డంపింగ్ యార్డ్స్కి ఆయన ఆర్డర్స్ ఇచ్చాడు.
ఇలా ఒక కేస్ స్టడీ తీసుకుంటే, అలాగనే ఇప్పుడు కుప్పంలో ఒక డాక్టర్ రమేష్ అని అతను ఉన్నాడు, అతనికి హాస్పిటల్కి కూడా 1 crore ఇచ్చి ఇప్పించాము. ఆయనకు ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు, ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తామన్నారు. చుట్టుపక్కల మన ఈ మధ్య ఈఎస్ఐ కూడా సెలెక్ట్ అయింది దానికి. ఇలా చాలా చాలా కొన్ని గ్రానైట్ ఫ్యాక్టరీస్, ట్రేడింగు, ఇన్నో జేసీబీలు అయితే దగ్గర దగ్గర 60-70 జేసీబీలు ఇప్పించాము. ప్లస్ ఇప్పుడు కలెక్టర్ గారితో మేము ఏం చెప్తున్నామంటే 20% మాకు దాంట్లో కూడా ఏదన్నా ఉంటే, అంటే చెరువుల తవ్వకాల్లో కానీ దాంట్లో కానీ కలెక్టర్ సమావేశంలో కూడా కలెక్టర్ గారు మన సీఎం గారు చెప్పారు 20-25% ఏదన్నా ఉంటే జేసీబీలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటే వాళ్ళ కాంట్రాక్ట్లో కూడా ఇవ్వండి అని. దాన్ని స్టేట్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అంటారు. ఇది సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ, ఎన్ఎస్ఐసి. మనకు స్టేట్ ప్రొక్యూర్మెంట్ పాలసీ వేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్లో ఉప్పు, ఉల్లిపాయ ఇవన్నీ సప్లై చేసేది మన వాళ్ళే తయారు చేయాలి. ఇంకొకటి ఏమంటే, మన బంగారుపాలెంలో ఫెమినీ ఎంటర్ప్రైజెస్ అండ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్, అంటే హెల్త్ ప్యాడ్స్ వాళ్ళు తయారు చేస్తారు. అదే రెసిడెన్షియల్ స్కూల్స్కి ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. రెసిడెన్షియల్ స్కూల్స్కి మనము ప్యాడ్స్ ఇచ్చేయాలనేసి ఇలా ఒక తయారు చేస్తూ ఒక్కొక్కరిని టైఅప్ ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాము. ప్లస్ ఇన్నోవాలు ఇవన్నీ ఇచ్చారు. ఈ మధ్య 66 మండలాల్లో ఎంఆర్ఓకు వెహికల్స్ కావాల్సి వచ్చింది. వెంటనే వెళ్ళేసి జాయింట్ కలెక్టర్ గారి దగ్గర, అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర చెప్పాము, మీరు ఒకసారి ఆలోచించండి ఇవన్నీ ఏమైనా తీసుకుంటారనేసి. ఇలా మార్కెటింగ్ కూడా తయారు చేసే ప్రయత్నం చేస్తాము. వాళ్ళకు జీరో దగ్గర నుంచి మార్కెటింగ్ టైప్ ఇచ్చేంత వరకు ఎలాంటిది ఆశించకుండా, ఎలాంటిది ఇలా ఒక మేమే కొంతమందికి అయితే నేనే మంచి నీళ్ళు ఇచ్చి, అంటే ఇది ఎందుకు చేస్తున్నారంటే దేవుడు నాకు ఇచ్చాడు. దాన్ని ఏమంటే ఒక 20% ఇప్పుడు ఏదైనా చెడు అలవాట్లు ఉంటే డబ్బులు అవన్నీ ఖర్చు పెడతారు. అలాంటివి లేకుండా నేను ఈ ఎంటర్ప్రీనర్షిప్ అనేది ఇంట్రెస్ట్ తోటి, ఆర్థికంగా ఇండస్ట్రియలిస్ట్ ఎదిగితేనే రేపు అన్నీ మనకు వస్తుందనే ఒక ఉద్దేశంతో స్టాండప్ ఇండియా అనేది మంచి స్కీము, ఇది పోగొట్టకూడదు అనేసి సొంతగా వర్క్షాపులు పెట్టించాను. 3-4 వర్క్షాపులు పెట్టించి అప్పుడు అవేర్నెస్ మండల్ లెవెల్లో తీసుకొని, గ్రాస్ రూట్ లెవెల్లోకి తీసుకొని వెళ్ళిపోయాను. జేఎంఎల్బిసి మీటింగ్స్లో, జాయింట్ మండల్ లెవెల్ మీటింగ్స్లో వెళ్ళి లిస్ట్ తీసుకొని ఎవరెవరు ఇవ్వాలి, మ్యాండేటరీ అది కంపల్సరీగా. బ్రాంచ్ మేనేజరు ప్రమోషన్ రావాలంటే కూడా కంపల్సరీగా అది లోన్ ఇచ్చి తీరాలి. కానీ దాచిపెట్టే వాళ్ళని వాళ్ళతో ఫైట్ చేసి హెల్తీ ఫైట్ చేసుకుంటూ ఈ స్టేజ్ వరకు తీసుకొని వచ్చాము దాన్ని. చిత్తూరు జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు వాళ్ళకి అవసరమైన బ్యాంకులను సమకూర్చుతూ, అలాగే వాళ్ళు ఫస్ట్ 0 స్థాయి నుంచి మార్కెట్లోకి వచ్చి వస్తువులను పూర్తి స్థాయిలో విక్రయించుకొని 10 రూపాయలు సంపాదించుకొని 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగే వరకు పూర్తి స్థాయిలో టీసీసీఐ సేవలు అందిస్తుంది. ఇందుకు సంబంధించినట్టు పూర్తి వివరాలు కానీ ఈ సంస్థ ప్రతినిధులు అందుబాటులోనే ఉంటున్నారు. అలాగే ఐటీఐ చదువుకున్న కొంతమందిని కూడా గైడింగ్ చేసినట్టు తెలియదు ఆయన చెప్తున్నారు. కాబట్టి రానున్న భవిష్యత్తులో ఎవరైనా సరే తిరుపతిలో, తిరుపతి పరిసర ప్రాంతాలలో పరిశ్రమలు స్థాపించాలనుకున్న వారికి టీసీసీ ఎండగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది వాళ్ళ సిటీ ఫోకస్. మరో అంశంతో మరీ కలుద్దాం.